శ్రీ భీ నమ అది ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యానికి రాజుగారు చాలా ప్రభావవంతుడు ఆయనకి ఒక చక్కని చుక్క భార్య ఇద్దరూ చాలా అనుకూలంగా ఉంటూ ఉండేవారు ఎంత ఆనుకూల్యం అంటే రాజ్య వ్యవహారాలలో ఇటు రాజుగారు పనిచేస్తున్నారా అటు రాణిగారు పనిచేస్తున్నారా అని కనిపెట్టలేకపోయేవాళ్ళు అంత బాగా ఇద్దరు కలిసి రాజ్య వ్యవహారాలు చూసుకునేవాళ్ళు ఆ రాజుగారికి రాజ్యాల గోల కానీ వాటి గురించి ఏదో బాధ కానీ ఇలాంటివి ఏమీ లేవు ఆయన ఆయనకి ఆయన మటుకు స్వరాట్గా నిల్చుని ఉన్నాడు స్వరాట్ అని పేరు శత్రురాజ్యాలు లేనటువంటి వాడు శత్రువుల బాధ లేనటువంటి వాడు అందరికంటే గొప్పవాడు ఆయన రాజుని స్వరాట్ అని పిలుస్తారు అలాంటి స్వరాట్గా ఉండేవాడు ఈయనకి క్రమక్రమంగా ఇద్దరు ముగ్గురు సలహాదారులు వచ్చి చేరారు ఈ సలహాదారులు మేము అడవి నుంచి వచ్చాము మీ రాజ్యం పక్కనే ఉన్న అడవి నుంచి వచ్చాము అని చెప్పారు చెప్పి మా అడవిలో వేట ఆడితే చాలా మజా ఉంటుంది అని చెప్పటం మొదలుపెట్టారు అంతవరకు ఆయనకి ఏదో తన వ్యవహారం ఏదో తన రాణిగారితో దాంపత్యం ఏదో వాళ్ళిద్దరు అన్యోన్యత ఏదో లేదా రాజ్య వ్యవహారాలు ఏదో ఇవే కానీ ఈ వేటలు ఇలాంటి ఆసక్తి లేదు అలాంటి వాటికి ఆయనకి ఆలోచనకు ఆస్కారం కూడా లేదు మంచి గారు కానీ సలహాదారులు క్రమక్రమంగా మా అడవిలో అలాంటి జంతువులు ఉంటాయి ఇలాంటి జంతువులు ఉంటాయి మీ పరాక్రమాన్ని వాటి మీద చూపించాలి వీటి మీద చూపించాలి అనుకుంటూ హోవరెత్తిచ్చారు దాంతో రాజుగారు క్రమంగా వేటకి వెళ్ళాలి అనే ఒక సంకల్పానికి వచ్చాడు వేటకి వెళ్ళాలి అనే సంకల్పం రాజుగారికి రావటం తడవేమిటి ఏర్పాట్లు జరిగిపోయినాయి సలహాదారులు వచ్చారు మంది మార్బలం వచ్చారు గుర్రాలు ఏనుగులు అబ్బో పెద్ద కథ అందరూ కలిసి వేటకు వెళ్ళారు వేట నిజంగానే పరాక్రమం ఉన్నవాళ్ళకి బాగానే ఉండేట్లుగానే ఉంది మంచి క్రూర జంతువులు ఉన్నాయి మంచి మదించిన జంతువులు ఉన్నాయి వాటిని వేటాడుతున్నారు 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 వేటాడటంలో ఒక చిక్కు ఏంటంటే వేట అనేది కూడా ఒక దుర్వ్యసనం లాంటిది దాన్ని రాజులకి ఏవైనా క్రూర జంతువులు రాజ్యం మీదకి దాడి చేస్తున్నప్పుడు ఆ క్రూర జంతువుల్ని దూరంగా తరిమివేయటానికి మాత్రమే కనిపెట్టారు కానీ దాన్ని వేరువేరు ఉపయోగాలకు కూడా ఉపయోగించుకోవటం అనేది తర్వాత తర్వాత అలవాటైంది ఆ వేట అనేది వ్యసనం అయిపోయింది వ్యసనం కాబట్టి దురభ్యాసం అయిపోయింది తమకం అందులో పెరిగిపోయింది ఈ రాజుగారి కూడా ఇదే తమకం అనుభవంలోకి వచ్చింది ఆ వేట తమకం వెళుతూనే ఉన్నాడు వెళుతూనే ఉన్నాడు వెళుతూనే ఉన్నాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు కొన్ని బాణాలు తగులుతున్నాయి కొన్ని బాణాలు తగలట్లేదు ఎన్ని జంతువులకి బాణాలు తగిలినాయో ఎన్ని జంతువులు పడిపోయినాయో ఎన్ని వెనకాల వాళ్ళు లెక్కేసుకుంటారు నాకేమి ఇది ఈరోజు ఒక రికార్డు సృష్టించాల్సిందే అని పరిగెత్తాడు 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 ఆ పరిగెత్తడంలో ఒక అడవి పంది వెంట ఆ అడవి పంది చాలా దూరం తీసుకెళ్ళింది అందులోను అడవి పందికి ఒకసారి దెబ్బ తగిలితే అది చాలా వేగంగా పరిగెత్తుతుంది అని చాలా కోపంగా ఉంటుంది అని ఓ ప్రసిద్ధి ఆ అడవి పంది వేగంగా పరిగెత్తింది 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 అది ఈయనకి దొరకలేదు దొరక్కపోవటానికి సరిగ్గా సాయంకాలం అవ్వటానికి కుదిరిపోయింది అది దొరకకుండా ఎటో పారిపోయింది మసక చీకట్లు కమ్మేసినాయి మసక చీకట్లు కమ్మిన తర్వాత గుర్రానికి దృష్టి ఆనటం లేదు రాజుగారికి కూడా ఆనటం లేదు అనకపోవటం వలన ఒక్కసారి ఆగి చుట్టూ తేరిపార చూశారు చూస్తే అదొక దట్టమైన అడవి ఆ అడవిలో జనసంచారం లేనే లేదు వచ్చిన మంది మార్బలం ఎప్పుడో దారి తప్పారు దారి వారు తప్పారో వీరు తప్పారో తెలియదు కానీ దారి అయితే తప్పేశారు ఒక్కడే ఉన్నాడు మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి చీకటిగా ఉంది దగ్గరలో కనీసం గ్రామం కాదు కదా కోయగూడం కూడా ఉండేందుకు ఆస్కారం లేని దట్టమైన అడవి కొండ ప్రాంతం కూడాను ఈ దశలో రాజుగారు ఒకసారి దిగి ఏమైంది అని చూద్దాము ఎక్కడున్నానని చూద్దాము కాస్త ఏరియాని కనిపెడదాము అని ప్రయత్నం ప్రారంభించాడు ప్రారంభిస్తే నోరంతా దాహంతో అలమటిస్తోంది పొద్దునుంచి ఏమీ తినలేదు మృగాలను అయితే కొట్టాడు కానీ అందులో వేటిని పుచ్చుకోలేదు ఏమీ ఆహారం లేదు ఆకలికి నకనకలాడిపోతున్నాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు పైగా ఏమి దిక్కు తోచని పరిస్థితి ఇలాంటి స్థితిలో ఒక చెట్టు చూశాడు పెద్ద మర్రి చెట్టు లాంటి చెట్టు చూశాడు ఆ చెట్టు కింద ఒక వయ్యారి నుంచులు ఉంది వయ్యారంగా ఉంది వయ్యారంగా ఉంది అనే మాత్రమే చెప్పగలము అంతకుమించి చెప్పేందుకు ఆస్కారం లేదు ఎందుకంటే మసక చీకట్లలో ఉంది రాజుగారి దాహం అటకెక్కింది ఆకలి అనేది మర్చిపోయాడు ఎక్కడున్నామో అనే టెన్షన్ కూడా పోయింది ఎవరి వయ్యారి అని ఆవిడ దగ్గరకు వెళ్ళాడు వెళ్ళినవాడు దూరంగా చూశాడు చూస్తే ఏమీ స్పష్టంగా తెలియట్లేదు ఏదో వయ్యారంగా నుంచునుంది ఏదో చీకట్లో ఉంది అటు ఇటు కనిపించి కనిపించకుండా ఉంది ఏమీ లాభం లేదు కానీ వయ్యారంగా ఉంది అని అనుకున్నాడు అనుకున్నవాడు పాపం ఆవిడ ప్రభావము ఈయన బలహీనతో ఎందుకో తెలియదు కానీ నేను నిన్ను వలచి వచ్చాను అని ఆనేశాడు ఆవిడంది నిన్ను నేను ఎప్పుడో వలచి ఉంచాను అని అంది ఆ మాట పాపం ఆయనకి సరిగ్గా అర్థం కాలేదు వలచాను అనే మాత్రమే ఉంది తోలు వలచడం వలచనం కాదు ఇంకో వలపు తెలుగులో ఉండే వలపు ఆ సంభాషణ వాళ్ళిద్దరికీ పెరిగింది ఇద్దరు వివాహం చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు గాంధర్వ వివాహం అని అనుకున్నారు నిన్ను గాంధర్వ వివాహం చేసుకుని నేను నా రాజ్యానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు నిజాయితీ గల మహారాజు ఆవిడంది అలా కుదరదు అలా రాజ్యాలకి వాటికి నేను రాను నేను తీసుకువెళ్లే చోటికి నువ్వు రావాలి అని అంది రాజుగారు తెలివైనవాడు ఆయన అనుకున్నాడు ముందు ఒక్కసారి ఆవిడ మాట వింటే తర్వాత మెల్లగా మడత పెట్టచ్చు రాజ్యానికి తీసుకువెళ్ళచ్చు అని అనుకున్నాడు అనుకుని సరే పద అన్నాడు ఆవిడ ఈ చెట్టు మొదట్లోంచి ఒక గుహలోకి తీసుకెళ్ళింది ఆ గుహలో ఇంతకు మించి చీకటిగా ఉంది ఏమీ తెలియట్లేదు ఆవిడ చేయి పట్టుకుంటే మనిషి ఉన్నట్టు తెలుస్తోంది చేయి పట్టుకోకపోతే అది కూడా తెలియదు అలాంటి కారు చీకట్లో ఉంది ఇక్కడ పెళ్లి చేసుకుందాం అంది సరే పెళ్ళికి వెలుగెందుకు తాళి కట్టడానికి వెలుగెందుకు మెడక్కడుందో కనిపెడితే చాలు కదా అని మంగళ సూత్రం ఉందో ఏదో తాడో అడవి తీగో ఏదో మొత్తం మాంగళ్యం కటిసాడు పెళ్ళైపోయింది అని చెప్పింది ఆవిడ సరే అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత క్రమక్రమంగా ఆవిడ ఇనికి చెప్పటం మొదలుపెట్టింది ఏంటంటే మనం పగటిపూట బయటకు వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మాత్రమే బయటికి వెళ్ళాలి చీకటి తర్వాతే బయటికెళ్ళాలి చీకటి తర్వాతే మన ఇద్దరం విహరించాలి పగటి పూట ఏం చేయాలి అంటే చీకటి లాంటి ఈ గుహలో కూర్చుని ఉండాలి ఈ గుహలో కూర్చుని ఉండాలి ఈ గుహలో చేయి చేతిలో చేయూసు కూర్చుంటామా కళలో కళ్ళు పెట్టి కూర్చుంటామా ఏం చేస్తామో చేస్తాము కానీ పగటి పూట బయటికి వెళ్ళకూడదు రాత్రిపూట బయట తిరగచ్చు రాత్రిపూట బయట తిరగచ్చు అంటే పాపం రాజు రాజుగారు కొంచెంగా టెన్షన్ మొదలైంది రాత్రిపూట ముళ్ళు ఉంటాయి ఇంకా మృగాలు ఉంటాయి ఏవేవో ఉంటాయి పాములు ఉంటాయి ఇంకోటి ఉంటాయి పందులు ఉంటాయి ఇవన్నీ గుచ్చుకుంటాయి కదా కరుస్తాయి కదా ఏమైనా చేస్తాయి కదా ఈవిడేంటి ఇలాంటుంది అని ఆయన కొంచెం టెన్షన్ పడ్డాడు ఆవిడేం పట్టించుకోలేదు ఆవిడ ఈ టెన్షన్ని ఆవిడకి చెప్తే పైగా అంది ఇలాంటి చిన్న చిన్న రిస్కులు లేకుండా ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనం విహారం చేయాలి అంటే చిన్నపాటి రిస్క్ ఉండాలి ముళ్ళు గీసుకుంటాయి గీసుకుంటాయి పాములు కరుస్తాయి కరుస్తాయి ఇంకోటి ఏదో ముళ్ళ పంది ముళ్ళు గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి ఇంకోటి ఏదో అవుతుంది అవుతుంది రిస్క్ తీసుకోవాలి కదా రిస్క్ లేనిదే జీవితం ఏది అందువలన మనం రాత్రిపూటే విహరించాలి రిస్క్తోనే విహరించాలి ఆ రిస్క్లోనే ఒక ఆనందాన్ని వెతుక్కోవాలి అని చెప్పింది రాజుగారికి అంగీకరించడానికి అంగీకరించకపోవటానికి కూడా పెద్దగా వ్యవధి ఏమీ లేదు రాజుగారు ఆవిడ వశంలోకి వెళ్ళిపోయాడు చేత్తో పట్టేసుకుంది రాత్రి అయ్యేసరికి బయటికి తీసుకెళ్తుంది తీసుకెళ్లి ఎక్కడెక్కడో తిప్పుతుంది ఏవేవో చేస్తుంది ఎక్కడెక్కడో ఏవేవో చూపిస్తుంది ఏవి పాపం పాపమయ్యకి అన్నీ చూపిస్తాను ఉంటుంది చూపిస్తాను ఇదిగో చూడు ఇదిగో చూడు ఇదిగో చూడు ఉంటుంది కనీసం ఆవిడ మొహం కూడా సరిగ్గా కనిపించడం లేదు పాపం ఈ రాజుగారికి ఇలాంటి పరిస్థితులలో ఈయన పాపం చాలా రోజులు కాలక్షేపం చేశాడు 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 ఎన్నో ముళ్ళు గీసుకున్నాయి వాళ్ళంతా గాయాలు వాళ్ళంతా ఆ మృగము ఈ మృగము కరిచిన ఆనవాళ్ళు ఎవరితోనూ పోరాడటానికి టైం లేదు ఈవిడ పరిగెత్తుతూ ఉంటుంది ఈవిడ వెంట ఈయన కూడా పరిగెత్తాలి వాళ్ళంతా ఒకటే హూనమైపోయిన పరిస్థితి ఆవిడ చెప్పిన రిస్క్ వరకు మిగిలింది కానీ ఆ పైన ఆనందం అంటూ ఏం మిగిలినట్టు అనిపించటం లేదు ఆ స్థితిలో ఒకరోజు ఆయన ఆవిడతో అన్నాడు మనం రాజ్యానికి వెళదాం చాలా రోజుల పాటు ఇక్కడ విహరించాం కదా పెళ్లి చేసుకుని కొత్తగా ఇక్కడే సంసారం పెట్టాము ఇక్కడే విహరించాం కదా రాజ్యానికి కూడా వెళదాం అని అంటే రాజ్యం వద్దు గిజ్యం వద్దు ఇక్కడే ఉందా అమ్మంది ఆవిడ అంటే ఈయన కొత్త పాయింట్లు తీశాడు నేను లేకపోతే రాజ్యం భ్రష్టుపడుతుంది పాలనంతా అస్తవ్యస్తం అవుతుంది అందుకని నేను వెళ్ళాలి నాతో పాటు నువ్వు కూడా రావాలి ఆవిడ ఉంది ఏమీ భయం లేదు రాజ్యం గురించి మా తమ్ముడిని ఆల్రెడీ నేను అక్కడికి పంపించేశాను ఆయన వెళ్ళి రాజ్యాన్ని చూసుకుంటున్నాడు నీకేం భయం లేదు మరి నాతో వచ్చిన పరివారం సంగతో అంటే ఎప్పుడో దారి కనుక్కుని రాజ్యానికి వెళ్ళిపోయారు నీకోసం వెయిట్ చేస్తున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పింది మరి మీ తమ్ముడిని నాకు చూపించలేదు కదా అంటే మా తమ్ముడు అలా కనిపించడు అని అంది లోపల అనుకుంది నన్ను చూసావా నువ్వు నా తమ్ముడిని చూడ్డానికి లోపల అనుకుంది పాపం అక్కడ రాజ్యంలో పరిస్థితి కొంచెం తేడాగానే ఉంది రాజ్యంలో బావమరిది గారు కొత్తగా వచ్చిన బావమరిది గారు వెళ్ళారు వెళ్ళి రాజుగారు కొన్ని రోజుల పాటు రారు నేనే రాజ్య వ్యవహారాలు చూస్తాను రాజ్య వ్యవహారాలు చూడమని నాకు ఆజ్ఞ వేశారు నేను చూస్తాను అందరూ నా ఆజ్ఞలకు లోబడి ఉండవలసింది అని చెప్పాడు ఏం చేస్తారు రాజుగారా రావట్లేదు వేటకు వెళ్ళిన వాళ్ళేమో దొరకట్లేదండి అని చెప్పారు చేసేదేం లేక సరే వెయిట్ చేద్దామని జనాలందరూ దాన్ని ఒప్పుకున్నారు ఈ బావుమరది గారు ముందు ఏం చేశాడు రాణిగారిని పట్టుకున్నాడు పట్టుకుని ఆవిడ్ని ఒక జైలు లాంటి ప్రదేశంలో బంధించేశాడు బంధించేసి ఆవిడికి తిండి పెట్టడం మానేశాడు తిండి పెట్టడం మానేసి ఎప్పటికైనా సరే ఆవిడ కృషించి కుంగి ఎప్పటికో పోతుంది పోయినప్పుడు మనం పూర్తిగా రాజ్యం వెళ్ళిపోవచ్చు ఆ రాజ్యం తాలూకు నియమాల ప్రకారం రాజుగారు వస్తేనే రాజ్యం చేయాలి రాజుగారు చెప్పిన మనిషే రాజ్యం చేయాలి ఇప్పుడు రాజుగారు చెప్పిన మనిషి ఈయన బావుమరిది కాబట్టి ఈయనే రాజ్యం చేయాలి రాణిగారు ఎక్కడ ఉన్నారు అనే మాట ఎవరికీ లేదు ఆవిడ పాపం జైల్లో ఉన్నారు కృషించిపోతున్నారు చాలా మంచి మనిషి ఆవిడ చాలా పతివ్రత అందువలన భర్త వచ్చి తీరుతాడు అనేటువంటి నమ్మకంతో అడి ఆశలు కావు నా ఆశ ఆశ ఎప్పటికీ కాదు కొన ప్రాణంతోనైనా సరే నేను ఉంటే ఏదో ఒకరోజు నా భర్త వస్తాడు నన్ను ఉద్ధరిస్తాడు అని ప్రాణాలు ఉగ్గ పెట్టుకుని ఏ ఆహారం లేదు ఏ బలం లేదు ఏ సౌకర్యం లేదు ఎలా ఉన్నా సరే ఆవిడ జాగ్రత్తగా ప్రాణాలు కాపాడుకుంటోంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనే సంగతి ఎవరికి తెలియకుండా ఉంది చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉంది ఇది రాజ్యం తాలూకు పరిస్థితి ఈ లోపల గుహరాజ్యంలో ఇంకా విశేషాలు జరుగుతున్నాయి రోజుకో కొత్త చోటుకి తీసుకెళ్తుంది అమ్మగారు రోజుకో ముల్లుగుట్టు గుచ్చేటు చేస్తుంది రోజుకో మృగంతో కరిపిస్తుంది రకరకాలుగా విన్యాసాలు చేస్తుంది ఆయన మెల్లగా ఆవిడ్ని దువ్వటం మొదలుపెట్టాడు మొదలుపెట్టి మొదలుపెట్టి ఒకసారి రాజ్యానికి నేనొక్కడిని వెళ్ళొస్తాను నేనొక్కడిని వెళ్ళి రాజ్య వ్యవహారాలు చూసుకుని మళ్ళీ నిన్ను కూడా తీసుకువెళతాను అని చెప్పాడు ఆవిడ కూడా చెప్పి చూసింది బావమరిది ఉన్నాడు కదా చూసుకుంటాడు నీకెందుకు అని ఈయన కొంచెం వినలేదు వినకపోగా ఒకరోజు ఆవిడేదో ఆదమరచి ఉన్నప్పుడు ఆవిడ సరిగ్గా పట్టులో లేనప్పుడు ఆ గుహ నుంచి తప్పించుకున్నాడు గుహ నుంచి తప్పించుకున్న ఏం లేదు ఈయన అనుకుంటే యక్షణానైనా తప్పించుకోగలిగేవాడు ఆవిడేమీ బంధించలేదు చేత్తో పట్టుకుని ఉందంతే ఎప్పుడు ఆవిడ నిద్రపోతున్నప్పుడో ఎప్పుడో ఎప్పుడో మొత్తం మీద ఆవిడ చేయి విదిలించుకున్నాడు వదిలించుకుని గుహ నుంచి బయటపడ్డాడు బయటపడి రాజ్యానికి వచ్చాడు రాజ్యానికి వచ్చి చూస్తాడు కదా తన రాజ్య వ్యవహారాలు ఇవన్నీ వేరు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు వేరు ఇప్పుడు జరుగుతున్నది రాజ్య వ్యవహారాలా మరొకట అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది ఈ బావమర్ది గారు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నాడు ఆయన వేసిన ఆజ్ఞను అందరూ పాటించవలసిందే అని నిర్ణయం పెట్టాడు దాని ప్రకారమే చేస్తున్నాడు ఎవరి సలహాలు విడడు ఏం చెప్పింది వాళ్ళు వినాలి అనే ధోరణే ఆయనలో ఉంది రాజుగారు వెళ్ళేసరికి కాస్త తత్తరపడ్డాడు తత్తరపడ్డాడు కానీ ఎందుకో రాజుగారిని కాదనలేదు నువ్వు రాజు కాదు నేను రాజుని అని అనలేదు రాజుగారు వెళ్ళంగానే కొంచెం పక్కకి తప్పుకున్నాడు రాజుగారు వెళ్ళిన వెంటనే కాస్త నా భార్య ఎక్కడుంది అని వెతికాడు ఎక్కడుంది అంతఃపురంలో లేదు ఇంకో చోట లేదు ఇంకో చోట లేదు ఎక్కడో జైల్లో ఆహారం లేకుండా చిక్కి శల్యమై బక్కగా ఉంది దొరికి దొరికితే ఆవిడ్ని కాస్త వెలుగులోకి తెచ్చి చూస్తాడు చూస్తే ఎంత చిక్కి శల్యమైనా ఎంత బక్కగా ఉన్నా ఎంత బలం లేకపోయినా ఎంత ప్రాణావశేషంగా ఉన్నా ఆవిడ మొహంలో ఏదో వెలుక్ కనిపించింది ఆవిని చూస్తే ఏదో మనశ్శాంతి కనిపించింది ఆ మనశ్శాంతితో ఒక్కసారి పాపం మనస్సును కుదుట చేసుకున్నాడు కుదుట చేసుకుని అసలు ఈ బావుమరిది ఏమిటి వీళ్ళేమిటి అసలు ఎవరు సరిగ్గా తెలుసుకోకుండా ఇంతకాలం నేను రాజ్యాన్ని కూడా విడిచిపెట్టాను భార్యను విడిచిపెట్టాను అందరినీ విడిచిపెట్టాను ఇలా ఉన్నాను అలా కాదు ఆ వయ్యారిని మనం తీసుకురావలసిందే రాజ్యానికి అని మళ్ళీ భార్యకి కాస్త కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిట్తో అడవికి వెళ్ళాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిట్ అంటే కాస్త ఫోకస్ లైట్సు టార్చ్ లైట్సు ఇలాంటివన్నీ పెట్టుకుని వెళ్ళాడు వెళ్ళి వెతికాడు వెతికితే ఆ గుహలో అమ్మగారు దొరికింది ఈ లైట్లు వేసి చూస్తాడు కదా లైట్లు వేసి ఆవిడ మొహం చూస్తాడు కదా భరించలేనంత ఘోరంగా ఉంది నల్లగా ఉందా ఎర్రగా ఉందా తెల్లగా ఉందా అది తెలియట్లేదు పోనీ రంగురంగులుగా ఉందా అనే మాట కూడా అర్థం కావటం లేదు చూడ్డానికి ఏమీ సౌకర్యంగా లేదు ఏమీ ఆవిడ వల్ల ఉపయోగం కలగదు అనే మాట తెలిసిపోతోంది ఏ విశేషాలు లేవు వయ్యారంగా నుంచుందా నుంచున్నట్లు కనిపించిందా అని తెలియని పరిస్థితిలో ఉంది ఇది రాజుగారి పరిస్థితి ఆవు ఉన్నటువంటి మహానుభావురాల పరిస్థితి ఏంటంటే ఇంత వెలుగు పాపం ఆవిడ చూసి లేదు ఎప్పుడు ఆవిడకి అలవాటులో లేదు ఇంత వెలుగు అందువలన కళ్ళు చికిలించుకుంది అందరినీ మొదల దీపాలు ఆర్పేసేయమంది గోలగోల చేసింది గోలగోల చేసి ఈ దీపాలు ఆర్పేయండి మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోండి అని చెప్తే పాపం రాజుగారు కొంచెం నిజాయితీతో బాధపడ్డాడు బాగున్నా బాగలేకపోయినా కొంతకాలం ఈవిడితో ఉన్నాం కదా మనము అందువలన ఈవి ఎలా ఉన్నా సరే తీసుకెళ్ళటం అనేది ధర్మం అని అనుకున్నాడు అనుకుని నువ్వు నాతో రా నాతో వచ్చేయి రాజ్యానికి వచ్చేయి అని చెప్పాడు ఆవిడ కుదరనే కుదరదంది కుదరనే కుదరదు నేను ఇక్కడే ఉంటాను నాకు ఈ చీకటే ఇష్టం చీకటే నా రాజ్యం చీకట్లోనే నేను సుఖంగా ఉండగలను నేను వెలుగులోకి రాలేను నువ్వు గనక నీ రాజ్యంలో లైట్లన్నీ ఆపేస్తే అప్పుడు నీ రాజ్యానికి వస్తాను కావాలంటే చేసుకో అంది ఇది ఎక్కడ అయ్యే పని కాదు అని రాజుగారు చెప్పారు రాజ్యంలో లైట్లు ఆఫ్ చేసే ప్రసక్తి లేదు రాజ్యం చీకటి కాదు అది వెలుగులోనే ఉంటుంది నువ్వు రావాలి ఇక్కడి నుంచి అని చెప్పాడు ఆవిడ ఒప్పుకోలేదు చివరికి ఒక మాట అన్నాడు ఏమమ్మా నువ్వు చీకట్లో ఒంటరిగా ఉంటున్నావు కదా నీకు భయం వేస్తుంది ఎవరైనా తోడుంటే మంచిది కదా తోడేదో నేనే అవుతాను రా అని ఆవిడంది పిచ్చివాడా నువ్వే నాకు మొదటి తోడువా నీలాంటి వాళ్ళు ఎంతమంది అయ్యారు ఎంతమంది కాబోతున్నారు కాబట్టి నువ్వు నా తోడు గురించి ఆలోచించుకోవద్దు నీకు నీ భార్య మీద ప్రేమ కలిగిపోయింది నీ భార్య మొహం మళ్ళీ నచ్చటం అనేది మొదలైపోయింది వెలుగు చూడటం అలవాటైపోయింది కాబట్టి నీకు నా దగ్గర పని లేదు నీకు నాతో పని లేదు నువ్వు వెళ్ళిపో నేను ఇంకోడిని చూసుకుంటాను అని చెప్పింది రాజుగారి విధి లేక అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఆవిడ వేర్ అబౌట్స్ ఎవరు ప్రత్యేకించి అడగద్దు ఎక్కడుంది ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేసుకోవచ్చా అలాంటి విషయాలు ఏమీ అడగద్దు ఎందుకంటే ఆవిడ అందరినీ పట్టుకునే ఉంది ఆవిడ ఎవరు అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నలుపు తెలుపు ఎరుపు అనే మూడు రంగులకు ప్రతీకగా ఉండేటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క సమాహారం ఆవిడ ఆవిడ చీకటిలో మాత్రమే పనిచేస్తుంది చీకటిలో మాత్రమే పనిచేస్తుంది చీకటి అంటే విజ్ఞానం లేకపోవటం జ్ఞానం లేకపోవటం తత్వజ్ఞానం తాలూకు ఆనవాళ్లు లేకపోవటం అనే దశలోనే పనిచేస్తుంది ఆవిడ చీకట్లోనే తన వయ్యారాలన్నీ చూపిస్తుంది ఆవిడ చీకట్లోనే తన పనులన్నీ చేస్తుంది చీకట్లోనే విహరించుదాం అని చెప్పి చేతిలో చేయేసి తీసుకెళ్తుంది తీసుకెళ్లి నానాబాధలకు గురి చేస్తుంది గురి చేసి నీకు ఇదే సుఖం సుఖమంటే ఇదే రిస్క్లోనే ఆనందం ఉంది అనే మాట చెప్తుంది ఆవిడ తమ్ముడు మనస్సు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు బావమరిది గారు ఆయన మనం రాజ్యాన్నో మన ఇంటినో మన శరీరాన్నో మన మన స్థానాన్నో వీరించి లేదా మరిచి ఆవిడ వెంటపడి తిరుగుతూ ఉంటే ఈ శరీరంలో పడి ఆయన రాజ్యం చేస్తాడు ఆయన దొమ్మి చేస్తాడు ఆయన వ్యవహారాలు చేస్తాడు ఆయన అందరినీ తన అదుపులో ఉంచుకుంటాడు ఈ బావమరిది గారు ఈ అక్కగారు ఇద్దరూ కూడా ఎప్పుడు అనుసంధానమై ఉంటారు నిరంతరం ఒకళ్ళ ఇన్ఫర్మేషన్లో ఒకళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ బావమరది గారు ఎక్కడున్నాడని కనిపించడు అక్కగారు అసలే కనిపించదు అక్కగారితో కూడా ఉన్నా సరే కనిపించదు గారు ఎక్కడో దూరంగా ఉంటాడు కనిపించడు ఉంటాడు మన పని చేస్తూ ఉంటాడు లేదా మన తరపున పనులు చేస్తూ ఉంటాడు కానీ మనకు సరిగ్గా కనిపించడు ఈ గారు అక్కగారు వీళ్ళందరూ కలిసి మనల్ని ఈ సంసారం అనేటువంటి మహా అరణ్యంలో పడి నానా కష్టాలు నానా అగచాట్లు పెడుతున్నారు మనం సుఖంగా స్వరాజ్యం అంటే ఆత్మజ్ఞానం అనేటువంటి రాజ్యంలో విహరించవలసి ఉండగా మనం తప్ప మరొక రాజు లేడు లేదా శత్రురాజ్యాల బాధ లేదు బే బెంగా లేదు అనే స్థితిలో మనం ఉండవలసి ఉండగా ఈ అక్క తమ్ముళ్ళిద్దరూ కలిసి మనల్ని నానా అగసాట్లు పెడుతున్నారు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎన్నో ఇబ్బందులకు చేయటం మాత్రమే కాకుండా అసలు భార్య అయినటువంటి తత్వ విద్య అనే ఆవిడ చిక్కి శల్యమైపోయేలాగా పాడు చేస్తున్నారు ఆవిడ్ని జైల్లో బంధిస్తున్నారు ఆవిడికి ఏ రకమైనటువంటి ఆహారాన్ని సపోర్ట్ని అందించటం లేదు ఆవిడికి బలాన్ని తేవనివ్వటం లేదు ఆవిడ్ని పూర్తిగా చిక్కి శల్యమైపోయేలా చూస్తున్నారు ఆవిడెక్కడో జైల్లో పడిపోయినట్టుగా ఎక్కడో ఉంది ఉందా లేదా కూడా తెలియదు ఈ వ్యామోహంలో కాలం ఆవిడ పాపం అలాగే ఈయన ఎప్పటికో ఒకప్పుడు వస్తాడు నన్ను పట్టుకుంటాడు నన్ను బలాన్ని నాకు బలం చేకూరుస్తాడు నేను అయిన తర్వాత మళ్ళీ నాతో పాటు సుఖంగా ఉంటాడు అని ఎదురు చూసే పరిస్థితిలోనే ఉండేట్లుగా చేస్తారు ఇలాంటి ఈ అక్క తమ్ముళ్ళ యొక్క వ్యవహారాలను త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఆ మూల ప్రకృతి ద్వారా వచ్చేటువంటి మనస్సు వీటి రెండింటి వ్యవహారాలను గనక అడ్డుకోవాలి అంటే మొదలు ఎక్కడో చిక్కి శల్యమైనటువంటి భార్యను చూడాలి విద్య అనే ఆవిడిని చూడాలి కనీసం ఆవిడ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఆవిడ మొహంలో ఉండేటువంటి కాంతి ఏంటి అని కనిపెట్టుకోవాలి కనిపెట్టుకుని ఆవిడికి బలం చేకూర్చేటువంటి ప్రయత్నంలోనే ఇతర సాధనాలన్నిటినీ తీసుకోవాలి తీసుకుని ఆవిడికి విరుద్ధంగా పనిచేసేటువంటి మూల ప్రకృతి వైపు మన దృష్టిని సరిగ్గా సారించాలి మన ప్రకృతి గనక మూల ప్రకృతి గనక మన దృష్టి సోకినట్లయితే పొరపాటును కూడా మళ్ళీ మనకు పనిచేయదు సాంఖ్యకారికలలు అనేటువంటి ఒక కారికలలో శ్లోకాలలో ఈశ్వరకృష్ణుడు అనేటువంటి మహానుభావుడి ఇలా అంటాడు ప్రకృతే సుకుమారతనం నకించిదస్తీతి స్థితి మేమతిభవతి యా దృష్టాస్మీతి పునర్దర్శనం నోపైత్య విద్య అని ఈ మూల ప్రకృతి అనేది చాలా సుకుమారమైనది ఒక్కసారి గనక ఆవిడ్ని చూస్తే ఆవిడ వైపు ఒక ఫోకస్ లైట్ వేసేస్తే ఆవిడ వైపు ఒక విజ్ఞానం అనేటువంటి ధారణ గనక కురిపిస్తే ఆవిడ మళ్ళీ మనకు దక్కదు మన వైపు చూడదు చూడకుండా ఎటో పారిపోతుంది పారిపోయి కొన్ని చూసుకుంటుంది ఆవిడ్ని సుకుమారి అనాలా వయ్యారి అనాలా ఇంకోటనాలా ఇంకోటనాలా తెలియదు కానీ ఆవిడ్ని వదిలించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది అనేది మాత్రం తథ్యం ఇలాంటి ఈ మూల ప్రకృతిని అడ్డుకుని మూల ప్రకృతి యొక్క ప్రభావాన్ని తట్టుకుని ఇంట్లో ఉండేటువంటి భార్యలాంటి తత్వ విద్యకు బలం చేకూర్చి ఆ తత్వవిద్య అనేటువంటి భార్యతో అన్యోన్యతతో గనక రాజ్య వ్యవహారాలు చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి స్వరాట్ అవుతాడు ప్రతి వ్యక్తి తనలో తాను రాజ్యం చేసుకుంటాడు ప్రతి వ్యక్తి ఇతరాపేక్ష లేకుండా వేరే బాహ్యమైన బయట ఉండేటువంటి వస్తువుల సహాయం లేకుండా తనకు తాను అమోఘమైనటువంటి అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు అనే విషయాన్ని మనకు ఈ ఉదాహరణ చెప్తోంది ఈ ఉదాహరణ చెప్పినటువంటి ఈ అంశాలనే మహర్షి గారు ఇన్ని రోజులుగా మన ముందు సూత్రాల రూపంలో ప్రస్తావన చేస్తూ 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 వచ్చారు ముందు అసలు మనస్సు ఎక్కడుంది అని కనిపెట్టమన్నారు ఆ గారిని కనిపెట్టకపోతే చాలా ప్రమాదం అని అన్నారు ఆ గారిని కనిపెట్టి ఆయనకి బ్రెయిన్ వాష్ చేయమన్నారు ఆయనకి బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత ఆయననే తీసుకువెళ్ళి ఈ అక్కగారు ఎక్కడుంది అని కనిపెట్టడానికి ఆయన్నే సాధనంగా వాడుకుని ఫోకస్ లైట్స్ అనేటువంటి విజ్ఞానాలను తీసుకురమ్మన్నారు రకరకాల సమాధులను తీసుకురమ్మన్నారు రకరకాల ప్రజ్ఞలు వస్తువుల తాలూకు ప్రజ్ఞలు వస్తువుల శబ్దార్థ జ్ఞానాల సంకీర్ణమైనటువంటి ప్రజ్ఞ లేదా విడిగా ఉండేటువంటి ప్రజ్ఞ లేదా ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రజ్ఞ ద్రష్టకు సంబంధించినటువంటి ప్రజ్ఞ భూత సూక్ష్మాలకు సంబంధించినటువంటి ప్రజ్ఞ మూల ప్రకృతికి సంబంధించినటువంటి ప్రజ్ఞ అనే రకరకాల ప్రజ్ఞలను సాధించమని మనకు సలహా ఇచ్చారు సలహా ఇచ్చి చివరికి నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అనే మాట చెప్పి ఆ నిర్విచార సమాధి గనక లభించినట్లయితే అందులో రుతంభరా ప్రజ్ఞ అనే ప్రజ్ఞ కుదురుకుంటుంది అది పెద్ద ఫోకస్ లైటు ఆ లైటే గనక అడవిలో చీకట్లో గనక ప్రసరిస్తే ఏ వస్తువు కనిపించకుండా ఉండదు ప్రతి వస్తువు శుద్ధంగా స్వచ్ఛంగా స్పష్టంగా కనిపిస్తుంది కనిపించినటువంటి వస్తువుల తాలూకు అవగాహనను పెంచుకుంటూ ఈ విజ్ఞానం ద్వారా వచ్చేటువంటి సంస్కారాన్ని పెంచుకుంటూ ఈ సంస్కారం ద్వారా ఇతర సంస్కారాలన్నిటినీ పూర్తిగా వేయాలి అనే విషయాన్ని మహర్షి గారు యాభై సూత్రాల తమ గ్రంథంలో చెప్పుకుంటూ వచ్చారు